फ्रेंड्स ఈ రోజు సండే స్పెషల్ గా పనస గింజలతో ఒక మంచి నాన్ వెజ్ కర్రీని చూపించబోతున్నాను ఈ పనస గింజల్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటది అలాగే బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటే హెల్త్ కి చాలా మంచిది ఆ పనస గింజలతో చికెన్ కాంబినేషన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో కూడా చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పచ్చని తోరణాలు లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ రెసిపీ पाव केजी चिकेन चिकेन की सरपड़ा पद पनस गिंजलू ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి టేస్ట్ కి సరిపడా రాక్ సాల్ట్ 1/2 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ 1 టీ స్పూన్ ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ పచ్చికారం 40 గ్రామ్స్ ఆయిల్ ఇప్పుడు మనం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకునే ఒక 1/2 an hour ముందే ఈ పనస గింజల్ని ఇలా వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి 1/2 an hour నానిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఈ పొట్టంతా మనం ఎలా ఒల్చుకోవాలనేది మనకి ఈ పనస గింజలు అనేది 1/2 an hour నానబెట్టుకున్న తర్వాత వీటిని ఇలా పొట్టు తీసుకోవాలి చూడండి ఇలా తీసేసుకోవాలి ఇది ఒక లేయర్ లోపల ఇంకొక లేయర్ ఉంటది కదా దాన్ని కూడా ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇలా నానబెట్టుకొనైనా మనం పొట్టు తీసుకోవచ్చు లేదంటే కొంచెం లైట్ గా ఉడికించుకొనైనా మనం పొట్టు ఒల్చుకోవచ్చు ఇలా ఒల్చేసుకున్న తర్వాత ఒక చాక్ తీసుకొని జస్ట్ ఇలా కొంచెం అలా గీరేసుకుంటే ఇదంతా కూడా వచ్చేస్తది ఇలా ఈ గింజని ఎలా అయితే మనం క్లీన్ చేసుకున్నామో ఇలా మిగతా గింజల్ని కూడా క్లీన్ చేసుకొని ఒక బౌల్ లో వేసేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకున్నాను ఆయిల్ ని పోసేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ ని హీట్ అవనివ్వాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసేసుకొని వీటిని దోరగా వేగనివ్వాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అనేది దోరగా వేగిపోయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు పచ్చివాసన పోయింది నెక్స్ట్ చికెన్ ముక్కల్ని 2-3 టైమ్స్ వాటర్ తో వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ముక్కల్ని వేసేసుకోవాలి అలాగే ఇందాక నేను ఇదంతా పొట్టంతా ఒలిచేసి పెట్టుకున్నాను కదా పనస గింజలు చూడండి శుభ్రంగా వాటర్ తో కడిగేసుకున్న తర్వాత వేసేసుకోవాలి నేనైతే వీటిని కట్ చేయట్లేదు మీరు 1/2 గా కట్ చేసుకొని వేసుకునేటట్టైతే ఓకే వేసుకోవచ్చు వేసేసుకొని దీంట్లోనే పసుపు అలాగే రాక్ సాల్ట్ ఈ రెండింటిని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో ఒక 10 నిమిషస్ పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు 10 నిమిషస్ ఉడికించుకున్న తర్వాత ఒకసారి చూడండి ఈ చికెన్ లో వాటర్ అంతా బయటికి వచ్చి ఆ వాటర్ తోనే ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లో మనం కారం వేసేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని తగినని వాటర్ పోసుకోవాలి నేనైతే ఒక మీడియం సైజ్ గ్లాస్ తో గ్లాస్ వాటర్ పోస్తున్నాను ఇలా వాటర్ పోసేసుకొని ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఇంకో 10 టు 12 నిమిషస్ వరకు ఉడికించుకుందాం ఇప్పుడు ఇంకొక 10 నిమిషస్ కూడా మనం ఉడికించుకున్న తర్వాత చూడండి మనకి 75% వరకు చికెన్ అనేది చక్కగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ధనియా పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ ఈ రెండింటిని వేసేసుకోవాలి ఇవి వేసేసుకున్న తర్వాత ఇంకొకసారి ఇదంతా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి
ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక 5 టు 7 నిమిషస్ వరకు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అనేది పైకి తేరుకుంది అంటే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీరను వేసేసుకొని గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా మన వెరైటీ కాంబినేషన్ అయిన పనస గింజలతో చికెన్ కర్రీని మీరు ఒక్కసారి ఈ కాంబినేషన్ కర్రీని చేసుకొని చూడండి ఆ టేస్ట్ అయితే ఎప్పటికీ మర్చిపోలేరు మళ్ళీ మళ్ళీ ఈ కాంబినేషన్ ని ఎలా ఇప్పుడు చేసుకోవాలని మాత్రం వెయిట్ చేస్తారు అంత బాగుంటది చూసారు కదా పనస గింజలతో చికెన్ కాంబినేషన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఇది చాలా ఈజీ పెద్ద కష్టమేం లేదు ఈ పనస గింజలతో చికెనే కాదు ఇంకా చాలా నాన్ వెజ్ రెసిపీస్ ని కాంబినేషన్ గా తీసుకొని చేసుకోవచ్చు చపాతీ రైస్ లోకి మంచి కాంబినేషన్ కర్రీ సో ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ హావ్ ఏ గుడ్ డే